మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకు ముందు క్లాసులో మీరు మీ పెయిన్ షీట్ లో టైప్ చేయటం మరియు టెక్స్ట్ ని ఫార్మాట్ చేయటం ప్రాక్టీస్ చేశారు. మీ అందరూ ఇంతకు ముందు క్లాసులో మీకు ఏం చెప్పారో గుర్తుంచుకున్నారా? ఈరోజు క్లాసులో మీరు వేరొక టూల్ గురించి నేర్చుకుంటారు. మనము ఈరోజు క్లాస్ ని మొదలు పెట్టే ముందు మీరు ఇంతకు ముందు క్లాసులో ఏం నేర్చుకున్నారో వాటిని రివైజ్ చేసుకుందాము. మీ పెయిన్ షీట్ లో టెక్స్ట్ రైటింగ్ ని మార్చడానికి మీరు ఏ టూల్ ఉపయోగిస్తారో చెప్పగలరా? పెయిన్ షీట్ లో టెక్స్ట్ రైటింగ్ ని మార్చడానికి మీరు ఫాంట్ ఫ్యామిలీ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. ఏదైనా టెక్స్ట్ లేక నెంబర్ ని సెలెక్ట్ చేయకుండానే వాటి రైటింగ్ స్టైల్ ని మార్చగలరేమో మీరు చెప్పగలరా? మీకు కావలసిన లైన్, టెక్స్ట్ లేక నెంబర్ ని సెలెక్ట్ చేయకుండా మీరు దాని రైటింగ్ స్టైల్ ని మార్చలేరు. లైన్, టెక్స్ట్ లేక నెంబర్ ని సెలెక్ట్ చేసి తరువాత మాత్రమే మీరు వాటిని ఫార్మాట్ చేయాలనుకుంటున్నారని మీ కంప్యూటర్ తెలుసుకుంటుంది. ఏదైనా టెక్స్ట్ లేక నెంబర్ సైజ్ ని పెంచటానికి లేక తగ్గించటానికి ఏ ఆప్షన్ ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? పెయిన్ షీట్ లో ఏదైనా టెక్స్ట్ లేక నెంబర్ సైజ్ ని పెంచటానికి లేక తగ్గించటానికి ఫాంట్ సైజ్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ ని పవర్ ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాము. ఈరోజు క్లాస్ లో మీరు కర్వ్ టూల్ గురించి నేర్చుకుంటారు మరియు కర్వ్ టూల్ అంటే ఏమిటో తెలుసుకుంటారు. తరువాత ఈరోజు మీరు పక్షి, కొండ, జెండా మరియు ఆకుల లాంటి మరికొన్ని పిక్చర్స్ ని గీయటానికి కర్వ్ టూల్ ఉపయోగిస్తారు. ఇప్పుడు మనము కర్వ్ టూల్ గురించి నేర్చుకుందాము. కర్వ్ టూల్ అంటే ఏమిటో మీకు తెలుసా? కర్వ్ టూల్ తో మీరు లైన్ ని అది గీసిన తరువాత వంచవచ్చు. అయితే మీరు లైన్ ని ఎక్కడి నుంచి గీయటం మొదలు పెట్టారో గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీరు పైనుంచి కిందకు ఒక లైన్ ని గీశాక దానిని మీకు అవసరమైనట్లు వంచవచ్చు. మీ ఎదురుగా ఉన్న పిక్చర్ ని చూడండి. ఈ పిక్చర్ లో కర్వ్ టూల్ ఎరుపు రంగు బాక్స్ లో చూపించబడింది. ఇప్పుడు కర్వ్ టూల్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోవటానికి ఈ వీడియో చూద్దాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న షేప్స్ ఆప్షన్ లోని కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా డ్రాయింగ్ షీట్ లోపల కర్వ్ టూల్ ఉపయోగించి ఒక లైన్ ను నిలువుగా గీయాలి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీరు గీసిన లైన్ మధ్యలో క్లిక్ చేసి ఉంచి మీకు కావలసిన షేప్ లోనికి మీరు గీసిన లైన్ ను తీసుకువెళ్ళవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ ను అడ్డంగా గీయండి. తరువాత మీరు గీసిన లైన్ మధ్యలో మీ పాయింటర్ తో క్లిక్ చేసి మీ లైన్ ను పైకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు
ఇంకొక లైన్ను గీసి తరువాత దానిని కూడా మధ్యలో క్లిక్ చేసి మీకు కావలసిన షేప్ లోనికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఇంకొక లైన్ను నిలువుగా గీసి తరువాత దాని మధ్యలో మీ పాయింటర్తో క్లిక్ చేసి మీకు కావలసిన షేప్ లోనికి ఆ లైన్ను తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఇంకొక లైన్ను గీసి మీకు కావలసిన షేప్ లోనికి ఆ లైన్ను తీసుకువెళ్ళండి. ఇప్పుడు కింద అడ్డంగా ఒక లైన్ను గీయండి. మీకు చూపించిన పిక్చర్ను చూసి దీనిని ఏమంటారో చెప్పండి. ఇది ఒక పక్షి పిక్చర్. ఈ పిక్చర్ని గీయటానికి మీరు ఏ టూల్ ఉపయోగించాలో మీరు చెప్పగలరా? ఈ పిక్చర్ని గీయటానికి మీ అందరూ కర్వ్ టూల్ మరియు ఓవెల్ టూల్ ఉపయోగించాలి. మీ అందరూ ఈ పిక్చర్ని గీయగలరా? మీరు ఈ పిక్చర్ని గీయగలిగితే ఎలా గీస్తారో గీసి చూపించండి. మీలో ఎవరైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి ఈ పిక్చర్ని ఎలా గీయాలో నేర్చుకోండి. ముందుగా కర్వ్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సైజ్ ఆప్షన్ లోని థిక్నెస్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ ను గీయండి. తరువాత ఆ లైన్ పైన భాగంలో క్లిక్ చేసి వీడియోలో చూపిన విధంగా పైకి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఒక కర్వ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు కింద భాగంలో కూడా ఇంతే వీడియోలో చూపిన విధంగా చేయండి. తరువాత పైన మొదటి పాయింట్ దగ్గర నుంచి మధ్యలోకి ఒక గీతను గీయండి. ఇప్పుడు ఈ గీత యొక్క పై భాగంలో క్లిక్ చేసి వీడియోలో చూపిన విధంగా కొంచెం పైకి డ్రాగ్ చేయండి. తరువాత ఈ గీత యొక్క కింద భాగంలో క్లిక్ చేసి ఉంచి కొంచెం కిందకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా మీరు ఒక ఆకారాన్ని గీయగలిగారు. ఇప్పుడు ఓవల్ టూల్ని సెలెక్ట్ చేసుకుని పైన ఒక చిన్న సర్కిల్ను కన్నులాగా గీయండి.
తరువాత కరువు టూల్ని సెలెక్ట్ చేసుకొని కింద భాగంలో ఒక చిన్న గీతను గీసి వీడియోలో చూపిన విధంగా షేప్ చేయండి. మళ్ళీ దాని పక్కన ఇంకొక గీతను గీసి మళ్ళీ షేప్ చేయండి. ఇవి చూడటానికి కాళ్ళలాగా ఉంటాయి. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న పిక్చర్ని చూసి దీనిని ఏమంటారో చెప్పండి. ఇది ఒక కొండ పిక్చర్. మీరు ఈ పిక్చర్ని ఎలా గీస్తారో మీకు తెలుసా? ఈ పిక్చర్ని గీయటానికి మీరు కర్వ్ టూల్ మరియు లైన్ టూల్ ఉపయోగిస్తారు, మరియు దానిలో కలర్ని నింపటానికి మీరు కలర్ ప్యాలెట్తో పాటు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ ని ఎలా గీస్తారో చూపించండి. ఈ పిక్చర్ ని గీయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ముందుగా పైన ఉన్న రెక్టాంగులర్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్ లోని బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక రెక్టాంగులర్ ను గీయండి. తరువాత కర్వ్ టూల్ ఉపయోగించి రెక్టాంగులర్ బాక్స్ లోపల ఒక లైన్ ను గీయండి. ఈ లైన్ ను వీడియోలో చూపిన విధంగా మధ్యలో క్లిక్ చేసి పైకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఒక కొండ ఆకారం కనపడుతుంది. ఇప్పుడు ఈ పైకి తీసుకువెళ్ళిన దాని లోపల ఒక గీతను గీయండి. తరువాత ఆ గీతను వీడియోలో చూపిన విధంగా వంపులు చేయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఈ మీరు గీసిన డ్రాయింగ్ లోపల కలర్ ను ఫిల్ చేయండి.
ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన బాక్స్ లోపల కలర్ను ఫిల్ చేయండి. ఈ పిక్చర్ని ఏమంటారో మీరు చెప్పగలరా? ఇది ఒక జెండా పిక్చర్. ఇది ఏ దేశం జెండానో మీరు చెప్పగలరా? ఇది భారతదేశం జెండా. ఈ పిక్చర్ లో ఏ కలర్ ని ఉపయోగించారు? ఈ పిక్చర్ లో మూడు రంగులు ఉపయోగించారు. మొదటిది కాషాయం, రెండవది తెలుపు, మూడవది ఆకుపచ్చ. ఈ పిక్చర్ ని ఎలా గీయాలో మీ అందరూ చెప్పగలరా? ఈ పిక్చర్ ని గీయటానికి మీరు కర్వ్ టూల్, ఓవల్ టూల్ మరియు లైన్ టూల్ ఉపయోగిస్తారు, మరియు కలర్స్ నింపటానికి ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు, మరియు కాపీ పేస్ట్ ఆప్షన్లను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ పిక్చర్ను గీయండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. మీ పాయింటర్ సహాయంతో లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ ను గీయండి. ఇప్పుడు ఇంకొక లైన్ ను ఈ లైన్ కు సమాంతరంగా గీయండి. తరువాత ఎరేజర్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఈ రెండు లైన్లను సరిచేయండి. మళ్ళీ లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఈ రెండు లైన్స్ చివరలను కలపండి. ఇప్పుడు కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ ను గీసి తరువాత ఆ లైన్ ను షేప్ చేయండి. ఇప్పుడు రెక్టాంగులర్ సెలెక్షన్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన కర్వ్ ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత కంట్రోల్ సి
కంట్రోల్ వి సహాయంతో కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత వచ్చిన పిక్చర్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఈ గీతను వీడియోలో చూపిన విధంగా మనం గీసిన పోల్ పైన ఉంచండి. ఇప్పుడు పేస్ట్ ఆప్షన్ ఉపయోగించి ఇంకొక లైన్ ను పొంది దానిని వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గీతను పొంది వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు మొదటి గీతను సెలెక్ట్ చేసుకుని ఆ గీతను కూడా వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు లైన్ టూల్ ని సెలెక్ట్ చేయండి. తరువాత ఒక లైన్ ద్వారా ఈ గీతల చివరలను కలపండి. ఇప్పుడు ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓవెల్ టూల్ సహాయంతో మీరు గీసిన లైన్స్ మధ్యలో ఒక సర్కిల్ ను గీయండి. ఇప్పుడు సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సన్నటి లైన్ ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన సర్కిల్ లోపల ఒక నిలువు గీతను, అడ్డగీతను, తరువాత కొన్ని గీతలను గీయండి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్ లోని కాషాయం కలర్ ను సెలెక్ట్ చేసుకుని జెండా పై కాలంలో ఫిల్ చేయండి. తరువాత గ్రీన్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని కింద భాగంలో ఫిల్ చేయండి. తరువాత
ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని పోల్ను కలర్ చేయండి. ఈ విధంగా జెండా బొమ్మను గీయగలిగారు. మీకు చూపించిన పిక్చర్ని చూసి దీనిని ఏమంటారో చెప్పండి. ఇది ఒక ఆకు పిక్చర్. మీ అందరూ ఈ పిక్చర్ని గీయండి. ఈ పిక్చర్ని గీయటంలో మీకు ఇంకా ఏమైనా సమస్య ఉంటే వీడియో చూసి ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత ఆ గీత నుంచి కిందకు ఒక చిన్న గీతను గీయండి. తరువాత ఈ చిన్న గీత నుంచి ఇంతకు ముందు గీసిన గీతకు సమాంతరంగా ఒక గీతను గీయండి. ఇప్పుడు కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన మొదటి గీత నుంచి ఇంకొక లైన్ను గీయండి. తరువాత ఆ లైన్ను షేప్ చేయండి. తరువాత రెండవ లైన్ నుంచి కూడా మొదటి లైన్ చివరకు ఇంకొక గీతను గీసి ఈ గీతను కూడా షేప్ చేయండి. ఇప్పుడు లైన్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఈ రెండు గీతల మధ్యలో ఒక గీతను గీయండి. తరువాత ఈ గీతకు వీడియోలో చూపిన విధంగా కొన్ని గీతలను గీయండి. ఇది చూడటానికి ఆకులాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్ లోని గ్రీన్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన డ్రాయింగ్ లోపల కలర్ ను ఫిల్ చేయండి. మనము ఈరోజు క్లాస్ని ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేసి కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ కర్వ్ టూల్ గురించి నేర్చుకున్నారు. తరువాత మీ అందరూ కర్వ్ టూల్ ఉపయోగించి పక్షి, కొండ, ఒక జెండా మరియు ఆకు లాంటి కొన్ని పిక్చర్స్ ని గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు